కంటోన్మెంట్ బోర్డు నుంచి, కంటోన్మెంట్ ఏరియా నుంచి, ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి నేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడ్రనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లో 130 ఫీట్లో, ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో, మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అట్లాంటి కప్పలు పెట్టడం జరిగింది. డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి మేము భావిస్తాము. భారతీయ జనతా పార్టీగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం చెప్పాలి. కాబట్టి పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నింటి కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మేము ప్రయత్నించాలి. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉందో, ఫోర్త్ క్లాస్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉందో, వాళ్ళు 40 ఏళ్ళకి 40 ఏళ్ళకి చనిపోతారు. వాళ్ళకు 5% కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు. వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు. వాళ్ళకి కంపాషనేట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయిందో 125 మంది, ఆ 125 మందికి ఇలా వాళ్ళకు కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలని తెలిసి కూడా చర్చ జరిగింది. నాలుగవది ఏంటంటే, మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే చిన్న చిన్న డీవియేషన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటితో కొంత నిలువ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతుల్లో కంటోన్మెంట్ బోర్డు ప్రతి విద్య పనిచేయాలని చెప్పుకోండి.